ఈ దేశం మీద ఎన్నో దండ యాత్రలు జరిగాయి ఎంతో మంది రాజులు మారిపోయారు రాజ్యాధికారాలు ఎన్నో సార్లు చేతులు మారాయి కానీ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మటుకు శతాబ్దాల పర్యంతం చెక్కు చెదరకుండా అలాగే నిలబడిపోయింది ఈ అవగాహన ఉన్నందువల్లే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యను స్వతంత్ర భారత్కు అభివృద్ధి మోడల్ గా సూచించారు స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది వ్యాపారం ఇప్పటికీ అత్యధిక ప్రజానికాన్ని అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇస్తూ ఉన్న రంగం కూడా ఇదే పాలకుల వ్యాపార రంగానికి ప్రాధాన్యతనిస్తే పల్లె ప్రగతి ఏ విధంగా ఊరకలేస్తుందో ఎడిటర్ కామెంట్ లో చూద్దాం ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమైన తర్వాత వ్యాపార రంగం దారుణమైన అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది మార్కెట్ ధరలు దేవుడి దయపై ఆధారపడేవి కొనబోతే కురివి అమ్మబోతే అడవి అన్నట్లు ఉండేది నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది అందుకు కారణం అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆర్థిక సంస్కరణలలోని అమానుష పాశ్వానికి ఒక లోగో మాదిరిగా ఆయన ఫోటో స్థిరపడిపోయింది ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదు కూడా దొరికింది బోరు మోటార్లకు కరెంటు బిల్లు చెల్లించకపోతే ఇంటి తలుపుల్ని పెకిలించి తీసుకొని పోయేవారు పరువు పోకూడదని రైతు ఇంట మహిళలు పుస్తలమ్మి మరి కరెంటు బిల్లులు కట్టేవారు పాలు తాగి వయసు బిడ్డలున్న తల్లుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది కడుపు నిండా తిండి లేక బిడ్డకు స్తన్యమివ్వలేని ధైన్యం వారిది కళ్ళు సీసాకు పాలపీకలు పెట్టి బిడ్డ చేతికిచ్చేవారు కళ్ళు మత్తులో బిడ్డ నిద్రపోతుందని ఆ నిద్రలో ఆకలి మర్చిపోతుందని ఈ పరిస్థితులను వివరిస్తూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట జాతీయ ఆర్తనాద గీతమైంది ఈ పాట నాటి పరిస్థితులకు అద్దం పట్టింది వ్యాపారం దండగా అన్నది ఆనాడు చంద్రబాబు నినాదం ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యాపారాన్ని పండగ చేద్దామని పిలుపునిచ్చారు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు అప్పటి వరకు నా అప్పులు మాఫీ అయ్యాయి కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి జలయజ్ఞం ప్రారంభమైంది రైతు లోకంలో మళ్ళీ ఆశలు మొలకెత్తాయి దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం పాలైన తర్వాత ఉద్యమ స్ఫూర్తి వేగం కొరబడినప్పటికీ ఆ పథకాలైతే అరకొరగానైనా కొనసాగాయి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు కొత్త చిగురులు తొడుక్కుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో రైతు బంధు మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టులు ధాన్యం కొనుగోలు రైతు గుండెల్లో విశ్వాసాన్ని నింపాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పల్లె ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఫలితంగా మహాత్ముని ఆశయమైన గ్రామ స్వరాజ్ను అమలు చేసినట్లయింది రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ బీమా నిధులు టంచన్గా చెప్పిన సమయానికి అందుతున్నాయి పల్లెలు జనసందరితో కలకలలాడుతున్నాయి పరిపాలన అంతా పల్లెల్లోంచే సాగుతోంది సచివాలయంతో పాటు మరో కొత్త ల్యాండ్ మార్క్ అడ్రస్గా రైతు భరోసా కేంద్రం మారింది ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి దార్శనికతకు మరో మచ్చుతునక ఈ ఆర్బీకే సెంటర్ ఇదొక విప్లవాత్మక ఆలోచన మరో ఒకటి రెండేళ్లలోనే ఆ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఈ కేంద్రాలు తేజోమయం చేయబోతున్నాయి వ్యాపారం సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణమేంటి పెట్టుబడి వ్యయం పెరగడం పెరిగిన ధరలకు కూడా నాణ్యమైన ఇన్పుట్స్కు బదులు నకిలీవి దొరకడం ఒక ప్రధాన కారణం పండించిన పంటకు లాభసాటి ధర దొరకకపోవడం ఎక్కువసార్లు గిట్టుబాటు ధర కూడా లభించకపోవడం మరో ప్రధాన కారణం ఈ రెండు ప్రధాన సమస్యలను ఆర్బీకే సెంటర్ల ద్వారా పరిష్కరించే కార్యక్రమం మొదలైంది ఈ సంవత్సరం కోటి టన్నుల ధాన్యాన్ని ఈ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైతులకు డబ్బులు కూడా చెల్లించారు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే 7.5 లక్షల మెట్రిక్ టన్నుల సబ్సిడీ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు నాన్ సబ్సిడీ వాణిజ్య పంటల విత్తనాలు ఇందుకు అదనం ఆర్బీకే సెంటర్లో ఏర్పాటు చేసిన కియోస్కుల్లో ఆర్డర్ చేసిన 24 గంటల్లోనే సీడ్ టెస్టింగ్ కిట్లతో నాణ్యతను పరిశీలించి మరీ రైతులకు అందజేస్తున్నారు విత్తనాల్లో నాణ్యతే కాకుండా మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తున్నాయని రోజు మండల కేంద్రానికి వెళ్లి ఎదురు చూసే వ్యయ ప్రయాసలు ఇప్పుడు లేవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇరవుల కోసం దుకాణాల ముందు చెప్పుల్ని క్యూలో విడిచిపెట్టే రోజులు ఇక గత చరిత్ర నాణ్యమైన విత్తనాల లభ్యత నుంచి పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు అండగా నిలబడుతున్న ఆర్బీకేలకు ఈ మధ్యనే ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు కూడా లభించింది గ్రామ స్థాయిలోనే ఎరువులు విత్తనాలను రైతులకు అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించింది ధాన్యం కొనుగోళ్లకు ఎరువులు విత్తనాల సరఫరాకు మాత్రమే ఆర్బీకేలు పరిమితం కావు ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఈ కేంద్రాలు బహుళార్థ సాధక కేంద్రాలు కానున్నాయి సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను అద్దెపై అందుబాటులో ఉంచేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సెంటర్లలో సేవలు అందించడానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు ఆ ఊళ్ళో సాగే భూ విస్తీర్ణాన్ని బట్టి పంటల వైవిధ్యాన్ని బట్టి కొన్ని గ్రామాల్లో ఒకరికంటే ఎక్కువగానే ఈ అసిస్టెంట్లు ఉంటున్నారు గత కొద్ది రోజులుగా ఈ క్రాపింగ్లో తలమునకలై ఉంటూ కూడా ఎరువులు విత్తనాల సరఫరాలో ఇబ్బంది లేకుండా వీరు వ్యవహరిస్తున్నారు
ఈ క్రాపింగ్ అనేది రైతులకు సౌకర్యవంతమైన కార్యక్రమం. ఇందులో నమోదైన వారికి సబ్సిడీపై విత్తనాలు ఎరువులు లభిస్తున్నాయి. ఏ కారణం వలనైనా పంట నష్టం జరిగినా ఇన్పుట్ సబ్సిడీ బీమా పరిహారం లభిస్తాయి. పంటను అమ్ముకోవడం కూడా సులభం. కౌలు రైతులకైతే ఈ క్రాపింగ్ వరం. భూ యజమాని సంతకం పెట్టకపోయినా ఈ సౌకర్యాలన్నీ కౌలు రైతుకు దక్కుతాయి. భూ యజమాని సంతకం పెట్టకపోయినా రైతు భరోసా కూడా లభిస్తుంది. రైతు భరోసా కేంద్రం ప్రతి పల్లెలోనూ ఏర్పాటవడం రైతులకు గొప్ప సదుపాయం. నేరుగా కేంద్రానికి వెళ్లి రైతులు పంటల గురించి ప్రభుత్వ పథకాల గురించి వాకపు చేసే అవకాశం దొరికింది. వ్యవసాయ శాఖ యంత్రాంగం కూడా గ్రామంలో ఉన్న అసిస్టెంట్ల ద్వారా రైతులకు సలహాలు సూచనలు పక్కాగా అందజేయడానికి మార్గం ఏర్పడింది. రాష్ట్రంలో భూ కమతాలు సుమారు 80 లక్షల మేరకు ఉంటాయి. పూర్తిగా వ్యాపారంపైనే కేంద్రీకరించే రైతుల సంఖ్య 120 లక్షల దాకా ఉండొచ్చు. 10 లక్షల కమతాలను స్వయంగా మహిళలే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సగటు కమతం విస్తీర్ణం 1.5 ఎకరం మాత్రమే. ఈ చిన్న కమతంలోనే రైతు కుటుంబం తిండి బట్ట ఇతర ఖర్చులను వెలదీయాలి. అందుకు అనుకూలమైన సేద్యపు నమూనాలను వ్యాపార శాఖ రూపొందించవలసి ఉన్నది. సమీకృత వ్యాపారానికి రైతులను సిద్ధం చేయాలని ఆలోచన ఉన్నట్టు చెబుతున్నారు. కుటుంబానికి సరిపడా తిండి గింజలతో పాటు కొంత భాగం వాణిజ్య పంటను వేస్తూ అనుబంధంగా కోళ్ల పెంపకం లేదా పాడి లేదా చేపల పెంపకం చేపట్టి రోజువారీ ఆదాయం పొందే విధంగా చేయడమే సమీకృత వ్యాపారం. చాలామంది ఆదర్శ రైతులు ఇప్పటికే ఇందులో ప్రయోగాలు చేసి రాణిస్తున్నారు. హై డెన్సిటీ వితో చేసే సాగు పద్ధతులు, ఏడాది పొడుగునా ఏదో ఒక పంట తీసే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పంటలు పండించడమే కాదు, పంట దిగుబడిని ప్రయాస లేకుండా అమ్ముకోవాలి. మన దేశ వ్యవసాయ రంగంలోకి అవసరమైన పనిముట్లు యంత్రాలు ప్రవేశించలేదు. చిన్న కమతాలున్న రైతులు కూలీల సహాయం లేకుండానే పనులు పూర్తి చేసుకునే సామాగ్రి తయారీపై దృష్టి పెట్టాలి. చిన్న కమతం రైతు కూడా సేద్యంలో లాభాన్ని కళ్ళచూడాలన్నదే ముఖ్యమంత్రి అంతరంగమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అది సాఫల్యమైన నాడు వ్యవసాయ లాభాలపైన ఇతర వృత్తులు వ్యాపారాలు ప్రవర్ధమానమై పల్లె వెలుగులీనుతుంది. ఒకతరం గడిచేసరికి రైతు కుటుంబంలోని అనేక మంది వారసులు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. వారి అభిష్టం మేరకు నచ్చిన వృత్తుల్లో స్థిరపడతారు. వ్యవసాయంపై ఒత్తిడి తగ్గుతుంది, కమతాల పరిణామం పెరుగుతుంది. వచ్చేతరం రైతు విద్యాధికుడు. అతడు సాధారణ రైతు కాదు, ఒక రైతు శాస్త్రవేత్త. అనుకూల పరిస్థితుల్లో సైతం దిగుబడులు సాధించగల ఇజ్రాయెల్ రైతులకు ధీటైనవాడు. ఒక డాక్టర్లా, ఒక లాయర్లా, ఒక ఇంజనీర్లా, ఒక ప్రభుత్వ అధికారిలాగా అతనికి సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, పలుకుబడి ఉంటుంది. రాబోయే తరం రైతు సంపన్నుడు, ఎంపవర్డ్ ఫార్మర్. రైతును రాజును చేసే యుగ ప్రయాణానికి రాకెట్ ఇంధనం రైతు భరోసా కేంద్రం.